అందరికీ నమస్కారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చుట్టూ, ఆయన కొలువై ఉన్న తిరుమల చుట్టూ ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. అలాగే తిరుమల చుట్టూ ఎన్నో ప్రచారాలు, అబద్ధాలు కూడా ఉన్నాయి. అలా ప్రచారంలో ఉన్న కొన్ని విశేషాల్లో ప్రధానమైనవి ఏంటంటే, శ్రీవారికి జుట్టు ఉంటుందని, శ్రీవారి విగ్రహం మెత్తగా ఉంటుందని, ఇలా చాలా ఉన్నాయి. వీటిని నిరూపించే ప్రయత్నంలో భాగంగా ఎన్నో పరిశోధనలు చేసి మీ ముందుకు నిజాలు తీసుకొస్తున్నాము. ఈరోజు మనం చూడబోయే విశేషం ఏంటంటే, ఎంతో ప్రచారంలో ఉన్న ఒక రహస్య గ్రామం గురించి, అలాగే శ్రీవారికి తిరుమలకి ఆ గ్రామంతో ఉన్న సంబంధం గురించి. ఈ మధ్య ప్రచారంలో ఒక విశేషం ఉంది. అది ఏంటంటే, తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి వాడుతున్న పుష్పాలు, పాలు, పెరుగు, నెయ్యి మరియు ఇతర పూజా సామగ్రి తిరుమలకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి వస్తుంది అని, ఆ గ్రామం ఎవరికీ తెలియదని, ఎవరూ వెళ్లరని, అది అతి రహస్యమైన గ్రామం అని చెప్తుంటారు. అక్కడ స్త్రీలు రవికలు కూడా ధరించరని చెప్తుంటారు. మరి దీనిలో నిజమెంత? ఇది నిజమా కాదా అని మేము చేసిన పరిశోధనలో తేలినది ఏంటంటే, అసలు అలాంటి గ్రామం అనేదే లేదు. ఇది కొంతమంది మౌఢ్యులు పుట్టిస్తున్న పుకార్లు అని అర్థమైంది. అసలు తిరుమలకి అలాంటి ఏర్పాట్లు ఏవీ లేవని అధికారులు కూడా స్పష్టం చేశారు. దీనికి కూడా ఆ మౌఢ్యులు, అది రహస్య గ్రామం కదా, కాబట్టి ఎవరికీ తెలియదని వాదిస్తుంటారు. కానీ శ్రీవారికి అలంకరించే పుష్పాలు అన్నీ టీటీడీ ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తున్న దివ్యారామం నర్సరీలు, గార్డెన్ల నుంచి తీసుకుని రాబడతాయి. ఇది నిర్వహించేందుకు ఎన్నో వేల మంది ఉద్యోగులు, గార్డెనర్లు ఉన్నారు. మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెనుక వైపు ఈ నర్సరీలు చూడవచ్చు. అలాగే తిరుమల కొండ నుండి తిరుపతికి దిగుతున్న దారిలో కూడా మీరు దివ్యారామం నర్సరీలు చూడవచ్చు. తిరుపతిలోనూ, తిరుమలలోనూ దివ్యారామం నర్సరీలు ఎన్నో వేల మంది కష్టంతో చాలా జాగ్రత్తగా నిర్వహించడం జరుగుతుంది. ఇక శ్రీవారికి కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, ఇతరత్ర పాలు లాంటి ఈ వస్తువులు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు ఎంతో జాగ్రత్తగా తీసుకుని రాబడతాయి. దీనికోసం టీటీడీ గోవులను కూడా ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తుంది. కాబట్టి మౌఢ్యులు ప్రచారం చేస్తున్న ఆ రహస్య గ్రామం కేవలం పుకార్లు మాత్రమే అని అర్థమవుతుంది. ఈ విశేషాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నిజాన్ని పంచండి. సెలవు.